హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గత 15-20 రోజులుగా పార్టీ ఆదేశం మేరకు ప్రతి డివిజన్కి విచ్చేసి విశేషమైన కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వం మొత్తానికి, సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా చాలా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్కి, పేరు పేరున పనిచేసిన ప్రతి కార్యకర్తకి, పేరు పేరున పనిచేసిన ప్రతి నాయకుడికి ముందుగా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించి ఓటు వేసి ఆశీర్వదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటరు మహాశయులందరికీ, సోదరులకి, సోదరిమణులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. మరొక 20-25 సీట్లు అదనంగా వస్తాయి, తప్పకుండా ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకో 20-25 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. మీరు ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, పోలింగ్ సరళి, ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. మీరు కొన్ని డివిజన్లలో అయితే బిఎన్ రెడ్డి కాలనీలో మేము మా ఓటమి కేవలం 18 ఓట్ల తేడాతో జరిగింది. అదే రకంగా మౌలాలిలో 200 ఓట్లు, మల్కాజ్గిరిలో 70 ఓట్లు, అడిక్మెట్లో 200 ఓట్లు, ఈ రకంగా 10-12 సీట్లు, మూసాపేటలో 100 ఓట్లు, ఈ రకంగా ఒక 10-12 సీట్లలో కేవలం 200-300 ఓట్ల తేడాతో, ఇంకా అంతకంటే స్వల్పమైన తేడాతో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఒక దాదాపు 12-15 సీట్లలో ఇదే రకంగా చాలా స్వల్పమైన తేడాతో ఓటమి పాలయ్యాం తప్ప ఇందులో నిరాశ చెందవలసింది ఏమీ లేదు. తప్పకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో అన్ని విషయాలు కూడా పార్టీలో పార్టీ సమావేశం పెట్టుకొని చర్చించుకొని ఫలితాలను కూడా విశ్లేషించుకొని ముందుకు పోతాం. మాకు ఓటేసిన ప్రతి సోదరుడికి, సోదరిమణికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ధన్యవాదాలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ హూవ్ ఓటెడ్ ఫర్ ద తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ హూవ్ చోజన్ ద టీఆర్ఎస్ పార్టీ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ టు రిప్రజెంట్ దెమ్ ఇన్ ద కౌన్సిల్. వైల్ ద రిజల్ట్ ఇస్ సర్టన్లీ నాట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్, ఇట్ ఇస్ సర్టన్లీ షార్ట్ ఆఫ్ వాట్ 20-25 సీట్స్. ద ఫ్యాక్ట్ ఇస్ వీ లాస్ట్ అబౌట్ 10-12 డివిజన్స్ విత్ అన్ ఎక్స్ట్రీమ్లీ నారో మార్జిన్ ఆఫ్ 100 or 200 or less than 200 votes. In fact, couple of divisions like the B.N. Reddy Nagar and Malkajgiri, where we lost by 18 votes and 70 votes, are classic examples of that, as to how narrow the margin of defeat or victory was. I thank every single TRS party leader and worker who's come all the way to Hyderabad to support our candidates and to ensure their campaign went on successfully. I thank every single voter that has worked for us, and I thank every single social media warrior that was very, very active and who have supported us tremendously. We will certainly discuss everything in the party. We'll certainly address all the issues as to why the desired outcome was not given by the people. With respect to your question, meer adigina prashna, ఇంకా 2 నెలల సమయం ఉంది, తొందరపడకండి. అంత తొందరగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం.